సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు టూ ఎర్నింగ్ యాప్స్ చెప్తాను. సో ఒకటి వచ్చేసి మీరు ఏంటి అంటే కనుక మీరు ఏం చేయకుండా ఒక దాంట్లో బిట్ కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకో దాంట్లో ఏంటి అంటే కనుక డైలీ 1 మినిట్ యూజ్ చేసి మీరు ఇక్కడ థండర్ టోకన్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి. సో రెండు యాప్స్ గురించి తెలుసుకోండి, ఫుల్ ఎర్నింగ్ అనేది చేసుకోండి. సో ఇంకా ఎవరైనా సరే గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఫటాఫట్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. పక్కనే గంట సింబల్ వస్తే దాన్ని యాక్టివేషన్ చేసుకుని మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వెళ్ళి టెలిగ్రామ్లో మస్ట్ అండ్ షూడ్ జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎయిర్ డ్రాప్స్, లూట్స్, టిప్స్, ఆఫర్ అన్నీ నేను మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ నేను మన ఛానల్లో ఫ్రీ సిగ్నల్స్ కూడా ఇస్తాను అనమాట. సో ఎవరైనా లూట్ అనేది మిస్ అయితే మాత్రం టెలిగ్రామ్లో అయితే మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో వెళ్ళి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అనేది అయిపోయింది. సో ఫస్ట్ థండర్ టోకన్ గురించి మాట్లాడతాను. సో ఇదేంటి అంటే కనుక ఒక థండర్ టోకన్ ఎర్నింగ్ యాప్. సో ఇది ఆల్రెడీ లిస్టెడ్ అయ్యి ఉన్న యాప్ అనమాట. సో మీకు వచ్చేసి ఆల్రెడీ లిస్ట్ అయ్యింది హార్ట్ బీట్లో. సో పేమెంట్ కూడా మీకు వచ్చేసి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే ఇచ్చేస్తుంది. సో వితిన్ 1 మినిట్లోనే మనకు పేమెంట్ వచ్చేస్తుంది. ఇన్స్టెంట్ ఎర్నింగ్ యాప్. సో నేను ఫస్ట్ నేను ఎర్న్ చేసినవి నేను ఇందులో రిడీమ్ చేశానమాట. సో ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు థండర్ టోకన్స్ వచ్చేసి 17 థండర్ టోకన్స్ అయితే వచ్చేసాయి. నేనైతే ప్రీవియస్గా రిడీమ్ చేశాను అండ్ థండర్ టోకన్ ఆల్రెడీ లిస్టెడ్ అయింది అనమాట. సో ఇక్కడ మీరు థండర్ టోకన్స్ అనేది ఎలా ఎర్న్ చేస్తారంటే, సో కింద యాప్ లింక్ ఇస్తాను, లింక్ యూజ్ చేసుకొని అయినా సైన్ అప్ చేసుకోండి. లేదంటే ప్లేస్టోర్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు థండర్ టోకన్ అని సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే జీమెయిల్ ఐడితో ఉన్నా ఫేస్బుక్ తో ఏదో ఒక దాంతో లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయితే ఓవరాల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ ఇందులో మీరు ఎలా ఎర్నింగ్ చేస్తారు అంటే కనుక, సో ఫస్ట్ ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది, హోమ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ టీటీ మైనింగ్ అని ఉంది. సో దాన్ని ట్యాప్ చేయండి. సో దాన్ని ట్యాప్ చేసి డైలీ పొద్దున్నే, సో మీరు ఎంత తొందరగా లేగిస్తే అంత మంచిది, అంత పొద్దున్నే లేసేయండి. లేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ బటన్ ఉంటుంది. సో క్లెయిమ్ బటన్ క్లిక్ చేస్తే పొద్దున్నే మీకు ఎంతో కొంత వచ్చేస్తాయి అన్నమాట థండర్ టోకన్స్. అది కూడా ఫ్రీగా వచ్చేస్తాయి, మీరు 1 రూపీ కూడా ఇక్కడ ఖర్చు పెట్టే అవసరం లేకుండా. సో ఇక్కడ నుంచి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మైనింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ఫస్ట్ స్టెప్. సో కాస్త కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ బైండ్ రిఫరర్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి బైండ్ నౌ క్లిక్ చేయండి. ఇక్కడ నేను మీకు రిఫర్ కోడ్ ఇస్తాను. సో స్క్రీన్ మీద కనపడుతుంది కదా, సో అది ఇచ్చేయండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అది ఇచ్చేసి ఇక్కడ మీరు బైండ్ అయితే చేసుకోండి. సో దీనికి మీకు టోకన్స్ వస్తాయి. సో ఇది కాకుండా ఇంకా ఎలా వస్తాయి అంటే కనుక, సో ఇక్కడ మీకు వాలెట్ బటన్ ఉంది. సో వాలెట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మీ ఎర్నింగ్ ఎంతో చూపిస్తుంది. అండ్ క్వెస్ట్ అని 3వ ఆప్షన్ ఉంది. సో దాన్ని చూసుకున్నది ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ గేమ్స్ ఆడి కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఇక్కడ గేమ్స్ ఆడి మీరు ఎర్న్ చేసిన టోకన్స్ అనే పోగొట్టుకోవద్దు. సో జస్ట్ ఏంటి అంటే ఇక్కడ డైలీ చెక్ ఇవ్వండి, మైనింగ్ ఓపెన్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీకు చూసుకున్నట్లయితే ఈ విధంగా కొన్ని ఆఫర్స్ అనేది ఉంటాయి. సో ఈ ఆఫర్స్ కూడా కంప్లీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఆఫర్ ఉంది. సో దీన్ని ఎలా కంప్లీట్ చేయాలో చూస్తాను. అండ్ ఇలాంటి ఆఫర్ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మనకు వస్తాయన్నమాట. సో 3 టోకన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ క్లెయిమ్ బటన్ ఉంది కదా, సో క్లెయిమ్ బటన్ క్లిక్ చేసి మీకు ఫెయిల్ అని వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ పోస్ట్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ ఏం చేయాలి అంటే మనం రీట్వీట్ చేయాలి. సో వాళ్ళ ట్విట్టర్ని ఓపెన్ చేసి రీట్వీట్ చేస్తే సరిపోతుంది. సో నేనైతే ఫటాఫట్ రీట్వీట్ చేసేసి క్లెయిమ్ అయితే చేసుకుంటాను. సో నేనైతే ట్విట్టర్ ఓపెన్ చేశాను అండ్ వీళ్ళకు ఒక లైక్ వేసేసి రీట్వీట్ అయితే చేసేస్తాను అంతే. సో లైక్ చేసాం, రీట్వీట్ చేసాం, బ్యాక్ వెళ్ళిపోయాం. బ్లాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే బ్యాక్ వెళ్ళిపోండి అండ్ క్లెయిమ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఈ విధంగా వస్తే ఏంటి అంటే కనుక, సో సర్వర్ ప్రాబ్లం అనమాట. సో పర్లేదు, మీకు మళ్ళీ తర్వాత అయినా క్లెయిమ్ చేసుకోండి, క్లెయిమ్ అనేది అయిపోతాయి. సో వచ్చిన దాన్ని ఎలా రిడీమ్ తీసుకుంటారంటే వాలెట్ బటన్ క్లిక్ చేయండి. వాలెట్ బటన్ క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. సో మీ దగ్గర థండర్ టోకన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ బటన్ క్లిక్ చేయండి. సెండ్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో మీ దాంట్లో ఎంత అమౌంట్ ఉందో అంత చేయండి. అండ్ ఈ రిసిపియంట్ అడ్రస్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు హార్ట్ బీట్లో దొరుకుతుంది. సో హార్ట్ బీట్ యాప్ గురించి ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాను కదా. సో హార్ట్ బీట్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫండ్ బటన్ ఉంటుంది. ఫండ్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ పైన మీకు డిపాజిట్ బటన్ ఉంటుంది. సో డిపాజిట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ థండర్ టోకన్ అంటే టీటీ అని సెర్చ్ చేయండి. సో టీటీ అని సెర్చ్ చేస్తే లాస్ట్లో వచ్చేస్తుంది, లేదా మీరు థండర్ టోకన్ అని ఫుల్గా అయినా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఫుల్గా సెర్చ్ చేస్తే రాట్లే. సో టీటీ అని సెర్చ్ చేయండి. సో టీటీ సెర్చ్ చేస్తే లాస్ట్ వచ్చేస్తుంది. సో దాన్ని అడ్రస్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చేస్తే అంతే. సో మీరు ఇక్కడ ఇచ్చేసి సెండ్ బటన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అక్కడికి టోకన్స్ అనేది రిసీవ్ అయిపోతాయి. అక్కడ నుంచి మళ్ళీ మీరు కావాలంటే టీఆర్ఎక్స్లో కన్వర్ట్ చేసుకొని టీఆర్ఎక్స్ని మీ యొక్క కాయిన్స్ ఇచ్చుకు కానీ లేదా వజీరెక్స్ కానీ బైనాన్స్కి కానీ తీసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ యాప్. సో సెకండ్ యాప్ వచ్చేసి ఏంటి అంటే ఇది మాత్రం అసలు ఎవరు మిస్ అవ్వకండి. సో ఇక సెకండ్ లూట్ చూసుకున్నట్లయితే మనకు క్రిప్టో బ్రౌజర్. సో దీని గురించి ఎస్పెషల్గా చెప్తున్నా ఎందుకు అంటే కనుక ఇది ప్రతి ఒక్కరూ ట్రై అనేది చేసుకోండి. సో ఇక్కడ మీకు హ్యూజ్ ఇన్కమ్ అయితే ఉంటుంది. సో ఎలా అంటే కనుక, సో నేను మీకు 2 మెథడ్స్ చెప్తాను. సో దానిలో మీరు ఏదైనా యూజ్ చేసుకోండి. సో ఫస్ట్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. సో లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ప్లేస్టోర్లోకి తీసుకెళ్తుంది.
ఐ మీన్ బ్రౌజర్లో తీసుకెళ్తుంది అండ్ ఇక్కడ మీకు టూ వర్షన్స్ వస్తాయి. సో ఒకటి ఫ్రీ వర్షన్, సో మీరు కావాలంటే ఫ్రీదైనా డౌన్లోడ్ చేసుకోండి. సో దాని కింద ఇంకోటి చూసినట్టయితే ప్రో వర్షన్ ఉంది, సో ప్రో వర్షన్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. సో నా సజెషన్ ఏంటి అంటే కనుక ప్రో వర్షన్ తీసుకోండి. సో 210 రూపీస్ పోతే పోయాయి, సో మీకు ఎక్కువ బీటీసీ వస్తుంది. సో ఎందుకంటే కనుక ఇప్పుడు బిట్కాయిన్ ప్రైస్ చూసుకుంటే అరౌండ్ $60,000 ఉంది. సో నన్ను అడిగితే కనుక నేనేం చెప్తాను అంటే కనుక, సో ఇప్పుడు పెరుగుతున్న బిట్కాయిన్ ధరను చూస్తుంటే నాకు ప్రతి ఒక్క శాంతోషి నాకు వజ్రంలాగా కనబడుతుందని నేను చెప్తాను. సో అందుకోసమే ఏంటి అంటే, సో కింద ప్రో వర్షన్ ఉంది కదా, సో అదే తీసుకోండి. 210 రూపీస్ పోతే పోయాయి. అండ్ ఇక్కడ ఎలా ఎర్నింగ్ చేసుకుంటారు అంటే, సో ఇందులో మీరు సైన్అప్ చేసుకోండి. గూగుల్ అకౌంట్ తోటి సైన్అప్ అయితే మీకు ఇక్కడ సైన్ ఇన్ అయినా అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి మైనింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేసుకోండి, మీకు డైలీ అప్ టు 50 సంతోషి అయితే వస్తాయి. సో నేను ఇందాక చెప్పాను కదా, సో పెరుగుతున్న బిట్కాయిన్ని చూస్తుంటే నాకు ప్రతి ఒక్క సంతోషి వజ్రంలానే కనపడుతుందని. సో ఈ మాట మీకు ఎప్పుడు గుర్తొస్తుంది అంటే, సో బిట్కాయిన్ ప్రైస్ అనేది 1 లాక్ వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ ఇప్పుడు నేనైతే చెప్పాను ఈ రైమ్ అనేది. సో కాబట్టి ఈ యొక్క 210 రూపీస్ పోయినా పర్లేదు, సో మీరు ఇది తీసుకోండి ప్లాన్ అనేది. సో మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లింక్ని యూజ్ చేస్తే డైరెక్ట్ ప్లేస్టోర్లో తీసుకెళ్తుంది, అక్కడ 210 రూపీస్ పే చేసేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత జీమెయిల్ ఐడితో సైన్అప్ అవ్వండి. ఈ విధంగా వచ్చేస్తుంది ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి ఇక్కడ మైనింగ్ అనేది చేయండి. సో ఇది ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఇది. అండ్ ఇంకొకటి ఇందులో ఇంకో ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంకో, సో ఇక్కడ మీరు బ్రౌజింగ్ చేసుకుంటా కూడా ఉంటే ఇక్కడ మైనింగ్ అనేది యాక్టివ్ ఉంటుంది, ఎక్కువ ఎర్నింగ్ అనేది అవుతుంది. సో ఇది ఫస్ట్ మెథడ్. సో సెకండ్ మెథడ్ ఏంటి అంటే కనుక, మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ కానీ తీసుకోండి, లేదంటే పాడైపోయిన మీ ఇంట్లో సెకండరీ ఫోన్ ఉంటుంది కదా, అసలు పనికి రాకుండా పక్కన పడేసింది, సో అది జస్ట్ మీకు వర్క్ అవుతా ఉంటే చాలు అన్నమాట. సో ఏంటి అంటే కనుక మీరు యాక్టివ్లో మైనింగ్ అనేది పెట్టండి. సో యాక్టివ్ మైనింగ్ ఏంటి మళ్ళీ నన్ను అడగండి. సో యాక్టివ్ మైనింగ్ అంటే ఏం లేదు, సో ప్రతి 3 గంటలకు ఒకసారి క్లిక్ చేయండి. అండ్ మీరు ఆ స్క్రీన్ అనేది ఆఫ్ అవ్వకుండా చూసుకోండి, అంటే మీరు సెట్టింగ్స్లో వెళ్ళేసి స్క్రీన్ ఆఫ్ ఉంటుంది కదా, అది నెవర్ అని క్లిక్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ స్క్రీన్ అనేది ఆఫ్ అవ్వకుండా, అండ్ ఇక్కడ మీరు ఎవ్రీ 3 అవర్స్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేసేసేయండి, క్లిక్ చేసి వదిలేసేయండి. ఆటోమేటిక్గా అదే అనేది బ్రౌజింగ్ అంటే ఆటో మైనింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఆటో మైనింగ్ వల్ల ఎక్కువ కాయిన్స్ వస్తాయి. సో మీరు నార్మల్గా యూజ్ చేసేదానికంటే సెకండ్ నేను ఏదైతే చెప్పానో అది యూజ్ చేసుకుంటే బెటర్. సో ఎలా అంటే, సో మీ ఇంట్లో ఏదైనా పాత ఫోన్ ఉంటే తీసుకోండి, అది వర్కింగ్ కండిషన్లో ఉండాలి, లేదంటే మీకు ఈబే వెబ్సైట్లో దొరుకుతాయి అన్నమాట సెకండ్ హ్యాండ్ మొబైల్స్. సో అందులో నుంచి అయినా కొనుక్కోండి, సో తక్కువ రేట్లో కొనుక్కోండి, లేదా బయట షాప్లోకి వెళ్తే అక్కడైనా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. సో మీకు జస్ట్ ఒక ప్లేస్టోరు మీ మొబైల్కి నెట్ కనెక్ట్ అయితే చాలు, రెండు ఉంటే చాలు. సో మీరేంటంటే ఇక్కడ ఏ అకౌంట్ యూస్ చేస్తారో అదే అకౌంట్ ఆ సెకండరీ మొబైల్లో యూజ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి మైనింగ్ యాక్టివేషన్ చేసేయండి. అండ్ స్క్రీన్ ఆఫ్ అవ్వకుండా సెట్టింగ్ చేసేసి పెట్టేయండి, అక్కడ మీకు ఆటోమేటిక్గా మైనింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇన్కమ్ అయితే వస్తూనే ఉంటుంది. సో ఇక మీకు వచ్చినవి విత్డ్రా చేయాలంటే, సో ఇక్కడ విత్డ్రా బిటీసీ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు జీమెయిల్ అనేది వెరిఫై చేసుకోమంటుంది. సో జీమెయిల్ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు విత్డ్రా అనేది ఎనేబుల్ అవుతుంది. అండ్ విత్డ్రా ఎంత ఓ 100,000 ఉంటాయేమో అని అనుకోకండి. సో విత్డ్రాలు ఓన్లీ 1,000 సంతోషి, అంటే 1,000 బంగారములు, సో 1,000 వజ్రాలు అనుకోండి. సో 1,000 సంతోషి వచ్చేస్తే డైరెక్ట్గా మీరు ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్ క్రీడింగ్ తీసుకోవచ్చు. అంటే మీరు కాయిన్స్ ఇచ్చు కావాలంటే కాయిన్స్ ఇచ్చు, బినాన్స్ కావాలంటే బినాన్స్, జెప్ పే, ట్రస్ట్ వాలెట్, ఎనీథింగ్ యూ వాంట్ ట్రేడింగ్ అక్కడికి 1,000 కాయిన్ అయిన తర్వాత రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు ఇందులో ఎర్నింగ్ అనేది చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పేది ఏంటి అంటే ఐఫోన్లో ఎవరు చేయొద్దు. సో ఐఫోన్లో చేస్తారంటే మీరు భస్మం, ఎందుకంటే కనుక ఐఫోన్లో అసలు మైనింగ్ అనేది అవ్వదు. సో ఐఫోన్లో మీరు ఐఫోన్లో ఎందుకు మైనింగ్ అవ్వదంటే, సో మైనింగ్ అవుతుంది బట్ ఎర్నింగ్ అనేది చాలా అంటే చాలా స్లో అవుతుంది. సో మీకు బెటర్గా ఒకవేళ మీరు సెకండ్ మెథడ్ నేను చెప్పాను కదా, సో మీరు ఏదైనా పర్చేజ్ చేయాలి మొబైల్ అంటే మీరు సామ్సంగ్లో కానీ తీసుకోండి లేదా హానర్లో కానీ తీసుకోండి. సో నాది హానర్. సో నాకు హార్స్ పవర్ చూసుకోండి అరౌండ్ 1700 వరకు వస్తుంది. సో ఇక్కడ హార్స్ పవర్ ఉంది కదా, ఇది ఎంత ఎక్కువ వస్తే మీ ఎర్నింగ్ అనేది అంత ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు కూడా కింద హార్స్ పవర్ ఎంత వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నాకు ఆఫ్టర్నూన్ టైంలో 1700 హార్స్ పవర్ వరకు వస్తుంది. అండ్ ఇంకా అదే ఐఫోన్లో చూసుకుంటే మీకు అరౌండ్ ఒక 600 నుంచి 700 వస్తుంది. అంటే మీకు హానర్లో కానీ సామ్సంగ్లో కానీ వేరే మొబైల్లో ఎర్న్ చేసింది, మీరు ఐఫోన్లో చూసుకుంటే ఓన్లీ 50% మాత్రమే ఎర్నింగ్ అనేది చేసుకోగలరు. సో కాబట్టి ఐఫోన్ యూజ్ చేయొద్దు, మిగతా ఏ మొబైల్ అయినా మీరు యూజ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే కనుక నేను సెకండరీ స్టెప్ చెప్పాను కదా, సో సెకండ్ హ్యాండ్ మొబైల్. సో దాంట్లో ఏంటంటే మీరు ఇంకా ఎక్కువ పర్చేజ్ చేసి తీసుకోవాలంటే ఇక్కడ ఇన్టూ 1 ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. యాడ్ క్లౌడ్ మైనింగ్ క్లిక్ చేసి కానీ ఇక్కడ మీరు ఎంత మీ దగ్గర అమౌంట్ ఉంటే మాత్రమే కొనుక్కోండి, లేకపోతే అవసరం లేదు. సో
తీసుకుంటే ఏదైనా కానీ 1 ఇయర్కి తీసుకోండి. సో 1 ఇయర్కి తీసుకుంటే మీకు హాఫ్ రేట్లోనే వచ్చేస్తుంది. సో మిగతావి ఏదైనా సరే మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ హాఫ్ రేట్ చూసుకోండి, 2400 పెట్టేస్తే మీరు 1 ఇయర్ వచ్చేస్తుంది ఇంటూ 2x బూస్టర్. సో ఇవన్నీ ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇంతే గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.